జై తెలంగాణ. నాన గురించి మీటింగ్ పెడుతున్నక్క అంటే ఆరోగ్యం బాగలేదు కదా ఇప్పుడు ఎందుకులే తర్వాత చూసుకుందామని నేను అన్నాను. లేదు లేదు ఏమైనా పెట్టడమే పెట్టేది పెట్టేదే అని చెప్పేసి తమ్ముడు ఈ సభ పెట్టడానికి గట్టి నిర్ణయం చేసుకున్నాడు. నాకు భయమైంది అంటే బాగలేదు వాస్తవంగా నిన్నగాక మొన్న బహుజన బతుకమ్మ పాటల ఆవిష్కరణకు జ్వరంతో వచ్చిండు. అమ్మాయి రాలేదు ఎందుకు అని అడిగితే తనకు కూడా బాగలేదు అక్క అన్న. మరి ఇట్లాంటి కండిషన్స్లో ఎందుకు అని అడిగినప్పుడు అది పెట్టాల్సిందే అనేటువంటిది. అంటే ఒక ఇంతకుముందు రంజిత్ మాట్లాడిండు కదా మండోళ్ళిళ్ళు, అంటే నాయన వారసత్వాన్ని కొనసాగించేటువంటి ఒక మొండి పట్టుదలతో కూడినటువంటి నిజమైన వారసుడు తమ్ముడు పృథ్వీ. పృథ్వీ నాకు అంటే ఈ ఇల్లు నాకు మలిదశ తెలంగాణ ఉద్యమంలో పరిచయమైంది. అది నాకు ఒక మలిదశ తెలంగాణ ఉద్యమం అందించినటువంటి నాకు పుట్టిల్లు ఆ ఇల్లు. ఆ ఇంటితోటి ఉన్నటువంటి అనుబంధంతో నేను నాయన ఉన్నన్ని నాళ్ళు రెగ్యులర్గా పోయి చూసేదాన్ని. నాయన కోసం పోతుంటి తమ్ముడు ఎంత కంటికి రెప్పలాగా కాపాడుకున్నాడంటే నాయనను, ఎందుకంటే ఇద్దరు ముగ్గురు అమెరికాలో ఉంటారు, తమ్ముడు ఒక్కడిక్కడ ఉంటాడు, వాళ్ళు అందుబాటులో లేరు కాబట్టి తను మాత్రం నిత్యం పొద్దున పొద్దంత ఎక్కడ పోయినా రాత్రి వచ్చేసరికి మాత్రం నాయన కోసం అక్కడికి ఇంటికి వచ్చేటోళ్ళు. వచ్చేటప్పటికీ ఇంటికి ఒక ఎవరినైనా ఒకరిని ఖచ్చితంగా నాయన కోసం కాపలా పెట్టేటోళ్ళు. ఇయ్యాల రేపు చాలామంది తల్లిదండ్రులు ఏమిచ్చిండ్రు మాకు ఎందుకు చూడాలి అని పంచుకుంటుంటారు. అంటే ఆ తమ్ముని దగ్గర కొన్నాళ్ళు, ఈ తమ్ముని దగ్గర కొన్నాళ్ళు, ఆ తమ్ముని దగ్గర కొన్నాళ్ళు, ఇట్లా పంచుకునేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ రోజుల్లో, ఒక మైక్రో ఫ్యామిలీస్ తయారవుతున్నటువంటి ఈ రోజుల్లో ఒక కొడుకు, అంటే మిగతా వాళ్ళు కూడా వాళ్ళు ఎప్పుడంటప్పుడు దిగేవాళ్ళు అమెరికా నుంచి, అదేదో పక్క ఊరు నుంచి దిగొచ్చినట్టే దిగేది వాళ్ళు కూడా. అంటే ఇట్లా ఈ కుటుంబం నుంచి చాలా, ఇంతకుముందు ఒక ఐదు చెప్పిండు అవేందో నాకు సరిగ్గా తొందరగా యాదికి వస్తలేవు, కానీ అందులో ఇంకొకటి కమిట్మెంట్, కమిట్మెంట్ కూడా చేర్చాలి. నాయనకి ఎంత కమిట్మెంట్ అంటే, నాన్న చాలాసార్లు మాట్లాడుతూ, నేను కమ్రేడ్ అమర్ చాలాసార్లు ఇంటికి పోయేటోళ్ళం, చాలా విషయాలు నాకంటే ఎక్కువ ఇంకా అమర్ కూడా దగ్గర కూర్చొని చాలా విషయాలు మాట్లాడేవాడు. అట్లాంటి సందర్భంలో తమ్ముడు గురించి కూడా అనేక విషయాలు మాట్లాడుకోవటం, అంటే తను వద్దనుకున్నటువంటి వాటిని, ఆనాడు త్యజించినటువంటి వాటిని కొడుకును అక్కడ మళ్ళీ చూడాలని తను కోరుకోవడం అనేటువంటి తప్పు కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తనలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి తమ్ముడిలో. ఆయన నిజంగా నాయన పాడుతున్నట్టే అనిపిస్తుంది, అలా తను పాడుతుంటే నాయన పాడుతున్నాడా నాయన మాట్లాడుతున్నాడా అని అనిపిస్తుంది. నాయన పాడితే నిజంగా కంచుకంఠం, అది ఒక ధిక్కార కెరటం, అంటే నిజంగానే ధిక్కార స్వరం అది. అట్లాంటి స్వరం ఆయన ఉన్నంతకాలం కూడా నిజంగా కమిట్మెంట్ తోటి, ఒక డెడికేషన్ తోటి, తను ఒక నిజమైనటువంటి తెలంగాణవాది, కరడు అంటే ఒక మాటలో చెప్పాలంటే కరడుగట్టిన తెలంగాణవాది. అంటే అంటారు కదా కరడుగట్టిన వాళ్ళు ఇల్లు అంటారు కదా, నిజంగా కరడుగట్టినటువంటి తెలంగాణవాది, తెలంగాణ కోసం కలలు కన్నటువంటి వ్యక్తి తను. మిగతా వాళ్ళ గురించి సరే చాలామంది ఆ పితలు అంటారు ఈ పితలు అంటారు ఏమో నాకు తెలియదు, కానీ ఈయన నిజమైనటువంటి తెలంగాణవాది అని చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు నాయన గురించి. అట్లా ఆయన అంతేకాదు వ్యవసాయం మీద కూడా మక్కువ ఎక్కువ నాయనకు, వ్యవసాయం. ఎందుకంటే ఆ ఫోటో చూస్తేనే అర్థమవుతుంది మనకు ఎంత సింప్లిసిటీ అంటే, నాకు ఈ నాయన గురించి ఇక్కడ వేదిక మీద మాట్లాడుతుంటే బండ్రు నరసింహుల నాయన కూడా యాదికి వస్తున్నాడు. ఆ నాయన ఆ అమ్మ, ఈ నాయన ఈ అమ్మ, వీళ్ళు ఎంతసేపు అంటే వచ్చేటోళ్లకు పోయేటోళ్లకు కడుపు నిండా బోవెట్టి పంపించాలి అనేటువంటిదే ఆలోచిస్తారు తప్ప వాళ్ళ కడుపు నింపుకోవాలనేటువంటి ఆలోచన ఎప్పుడు ఉండదు. అట్లనే ఆ నాయన ఎట్లనో టీవీ కావాలని అంటే, ఈ నాయన కూడా ఫ్యాన్ కొందాం నాయన అని నేనే అన్న ఫస్ట్, అంటే 200 రూపాయలకు దొరికినప్పుడు తీసుకుందాం తీ బిడ్డ అన్నాడు. 200 రూపాయలకు ఫ్యాన్ వచ్చుడేంది అని నేనంటే అప్పుడే తీసుకుందాం తీ అనేటోడు. ఇంటర్కి తలుపు తీసుకొని పండుకుంటుంటే మేము టీవీ గురించి కూడా మేము అడిగినాం. అంటే అక్క వాళ్ళ పిల్లలు వచ్చి పక్కింట్లోకి పోతే మంచిగా ఉండదు నాయన పండుగకు వచ్చినప్పుడు తీసుకుందామంటే, తీసుకుందాం తీ బిడ్డ 1000 రూపాయలకు 500కు వచ్చినప్పుడు టీవీని. ఇట్లా అంటే వీళ్ళంతా కూడా ఆనాటి నుంచి తెలంగాణ ఉద్యమంలో ఇవాళ మలిదశ తెలంగాణ ఉద్యమంలో మనమున్నాం కానీ ఆర్మ్ స్ట్రగుల్లో వాళ్ళు ఉన్నారు.
తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్లో వాళ్ళు పాల్గొన్నారు. కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉన్నటువంటి ఇన్ని తరాలకు ఒక ఆదర్శంగా ఉన్నటువంటి నాయనలు వీళ్ళంతా కూడా. అందుకోసం వీళ్ళ కమిట్మెంట్ కానీ, అందుకోసమే మనము ఆ వ్యవసాయం మీద మక్కువ అని ఎందుకు అంటున్నాను అంటే, సమయం వచ్చినప్పుడు వ్యవసాయం గురించి కూడా చేలల్లోకి పోతుండే నాయన కదా. అందుకోసం పాడి పంట పెంట అంటారు ఊర్లల్లో. పాడి పంట పెంట అంటే పెంటతో ఆ అంటే పాడితో వచ్చేటువంటి వాటితో పాటు ఆ పెంట ఏదైతే ఉందో ఆ పంటకు అందితే ఆ పంటను మనం తింటే ఒక బలమైనటువంటి ఒక బలాన్ని మనకు చేకూరుస్తుంది. కానీ ఇవాళ మనం ఏం పంట తింటున్నామో అనేటువంటిది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అందుకనే వాళ్ళంతా కూడా మనకు ఆదర్శం. అట్లా ఆ తమ్ముడు నిజంగా నాయనకు నిజమైనటువంటి వారసుడు. తమ్ముడు తమ్ముడిని ఇక్కడ వదిలి అక్కడ ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక అక్క ప్రతిరోజు కూడా తన కోసం కాల్ చేయకుండా ఉండరు, ఫోన్ చేయకుండా. ఎందుకంటే తమ్ముడు ఒక్కడే ఉన్నాడు అక్కడ, ఎట్లనో ఏమో అనేటువంటిది. కానీ ఇప్పుడు మరదలు ఉంది కాబట్టి మరదలు తమ్ముడు ఇక్కడ ఉన్నారు. కాకపోతే నాయన ఉంటే నిజంగా చాలా సంతోషిస్తుండే. ఇవాళ సరే ఇవాళ ఉన్నటువంటి ఈ కాలానికి తెలంగాణకి ఏం కావాలి అనేటువంటిది ఇప్పటిదాకా చాలా విషయాలు మాట్లాడినారు. సరే మొదటి స్పీకర్ అయితేనేమో వెనక చాలా మంది ఉన్నారు, నేను మాట్లాడితే బాగుండదని కూర్చుంటారు. ముందుగా ఉన్న వాళ్ళేమో అందరు మాట్లాడినాక నేను అందరు మాట్లాడినగా నేను మాట్లాడేది ఏముంటుందని కూర్చునేటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ నా పరిస్థితి. అందుకని ఏది ఏమైనా తెలంగాణకు కోటి ఆశలతోటి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ, నిజంగా మనం కోరి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఆ తెలంగాణేనా, అట్లాంటి తెలంగాణనే చూస్తున్నామా? కానీ అటువంటి తెలంగాణ సాధించిన నాడే నాయనలందరికీ కూడా నిజమైనటువంటి నివాళి. అమ్మలకు కూడా, ఎందుకంటే వాళ్ళు మనల్ని కంటికి రెప్పలాగా కాపాడుకున్నారు. నాయన చాలా విషయాలు మాట్లాడుతుండే, తమ్ముని గురించి కూడా ఆరాటపడుతుండే, తమ్ముణ్ణి ఎట్లా చూడాలనో కోరుకుంటుండే. ఇంతకుముందు అన్నారు కదా ఇక్కడ మాట్లాడిన మిత్రుడు, ఆయనను ఒక ఎమ్మెల్యేగానో ఎంపీగానో చూడాలి అనేటువంటిది ఆరాటం ఉండే. ఇంకోటి డీ క్లాస్ పై డీ క్యాస్ట్ పై కావాలని చెప్పేసి తమ్ముడి గురించి ఆలోచిస్తుండే. కానీ నిజంగా అయ్యిండు ఆయన ఇప్పుడు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వీళ్ళు చాలా సీరియస్గా వర్క్ చేసిండ్రు. ఏది స్కూల్స్ బడులు ఎట్లా ఉన్నాయి, తెలంగాణలో బడులు ఎట్లా ఉన్నాయి అనేటువంటి దానిపైన విద్య ప్రధానంగా మౌలిక అవసరాలు ఎటువంటివి అని ప్రజలకు అనుకుంటున్నప్పుడు విద్యా వైద్యం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటివి. అది విద్యా వైద్యము ప్రజలకు అందుబాటులో లేదు ఇయ్యాల, కానీ అందుబాటులోకి రావాలనేటువంటి కాన్సెప్ట్తో అసలు ఇక్కడ బడులు ఎట్లా ఉండాలి అనేటువంటి దానికోసం వాళ్ళు చాలా సీరియస్గా వర్క్ చేసిండ్రు. మురళి సారు, తమ్ముడు వీళ్ళంతా కూడా ఒక టీమ్గా బయలుదేరి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి బడులను చూసి రావడం, ఇక్కడ బడులను కూడా చూసి రావడం, దోమలు చుట్టూ ముసురుతున్న ఉప్పలు పోతే ఎట్లుంటాయో దోమలు ఎరికే కదా, అవి అట్లాంటి దోమలల్లా ఆ బడులల్లా వండుకొని వచ్చిండు అన్న తర్వాత నేను ఒకటే ఒకటి నాయన కోరిక నెరవేర్చినవి ఇవ్వాలని చెప్పేసి తమ్ముని అన్న నేను. అందుకనే డీ క్లాస్ ఫైవ్ డీ క్యాస్ట్ ఫైవ్ అయితేనే నిజంగా జనం మనుషులు కాబడతారు. అట్లా జనం మనిషిగా ఇవ్వాల తమ్ముడు. ఇంతమంది మిత్రుల సమక్షంలో ఒక నాయనను ఒక ధిక్కార కిరటంగా నిలబెట్టేటువంటి ఒక కొడుకుగా వాళ్ళందరూ అనుకుంటుంటారు, మాకేమిచ్చిర్రు, మాకేమైనా ఆస్తులు ఇచ్చిండ్రా, ఏమిచ్చిండ్రు అనేటువంటి కొడుకులు బిడ్డలు ఉన్నటువంటి రోజుల్లో ఒక కొడుకు ఒక తండ్రి గురించి ఒక స్మారకోపన్యాసం చేస్తూ తెలంగాణ ఎట్లుండాలి అనేటువంటి దానికోసం, ఎటువంటి తెలంగాణను మనం సాధించుకోవాలి అనేటువంటి దానికోసం ఇంకా మిగిలే ఉన్నటువంటి ఆశయాన్ని పూర్తి చేయడానికి అది కంకణబద్దులై ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో తమ్ముడికి ప్రత్యేకంగా నేను అభినందిస్తూ నాన్నకు మరొకసారి జోహార్లు తెలుపుతూ, మనము నాన్న కోరుకున్నటువంటి తెలంగాణ అంటే ఇంతకుముందు మాట్లాడినట్టుగా ఆ తెలంగాణను మనం తెచ్చుకుంటేనే నాన్నకు సరైనటువంటి నివాళి, నాన్నకు వారసులం మనము అని తెలియచేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తమ్ముడికి ఈ వేదికకు మరొకసారి ఉద్యమాభినందనలు తెలియజేస్తూ జై నవ తెలంగాణ, నాన్నకు జోహార్.